ఇక్కడ ఒక మనిషికి టికెట్ ఇచ్చినాం, ఉప ముఖ్యమంత్రి పదవి ఇచ్చినాం. ఎందుకు మారిపోయింది ఆయన పార్టీ? ఎందుకోసం మారింది పార్టీ? నేను ఒక్కటే మాట చెప్తా ఉన్నా, కడియం శ్రీహరి. సరే నేను అనలేను, ఆ మాట నా నోట నేను అనలేను, కానీ ఆయన చేసిన మోసానికి శాశ్వతంగా ఆయన రాజకీయ జీవితం సమాజ్ చేసుకుంటే మనవి చేస్తా ఉన్నాం. ఇంకొక 3 నెలల్లో సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం ఇంకొక 3 నెలల్లో స్టేషన్ గన్పూర్ కాన్స్టిట్యున్సీకి బై ఎలక్షన్ రాక తప్పదు, మన రాజయ్య ఎమ్మెల్యే కాక కూడా తప్పదు. మీరు రాసి పెట్టండి, నేను చెప్తున్న జరగబోయే సత్యం ఖచ్చితంగా 3 నెలల్లో బై ఎలక్షన్ రాక తప్పదు స్టేషన్ గన్పూర్ కు, ఇదే రాజయ్య గారు ఎమ్మెల్యే కాక తప్పడని నేను మనవి చేస్తా ఉన్నా. ద్రోహులకు చెప్పే గుణపాఠం అదే. రియాసతే తెలంగాణకే జితనే హమారే ముసల్మాన్ బుజుర్గ్ హై, ముసల్మాన్ భాయి బహన్ హై, ఆప్ తమామ్ లోగో కో మై సలాం కర్తా హూం ఔర్ ఆప్సే అదబన్ గుజారిష్ కర్తా హూం. ఏ ప్లీజ్ ఆప్సే అదబన్ గుజారిష్ కర్తా హూం కి ఆప్ బీఆర్ఎస్ కే కాయదీ కో ఓట్ దేకే జితాయియే. ఏ బాత్ ఇస్లియే మే కహతా హూం, మే జిమ్మేదారి సే కహతా హూం, మే కహ రహా హూం, జబ్ తెలంగాణ రియాసత్ కే లియే లడ్ రహా థా, జద్దోజహద్ కర్ రహా థా, కయీ బార్ మై వరంగల్ మే ఆయా, కయీ బార్ మేరా తక్రీర్ హువా, బడే బడే జల్సా భీ హుయే, హమేషా మే కహా హిందుస్తాన్ కో ఏక్ సెక్యులర్ దేశ్ బన్ కే రహనా చాహియే, హిందుస్తాన్ సబ్కా దేశ్ హై, కిసీ ఏక్ కా నహీ హై. ఔర్ ఉస్ దిన్ మే కహా లోగ్ కితనా భీ ధోకా కర్ రహే థే, ఉస్ సమయ్ కే వజీర్ ఆలా లోగ్ హమారె తోడ్నే కా కోశిష్ కర్ రహే థే, మైనే కహా అల్లా కే ఘర్ మే దేర్ హై లేకిన్ అంధేర్ నహీ హై, ఔర్ అల్లా కా కరమ్ హువా హమ్కో తెలంగాణ హాసిల్ హువా. ఔర్ తెలంగాణ హాసిల్ హోనే కే బాద్ 10 సాల్ బీఆర్ఎస్ కే హుకుమత్ మే మైనార్టీ డెవలప్మెంట్ కే లియే హమ్ కితనా కామ్ కియే ఆప్ లోగ్ జాంతే హై, రెసిడెన్షియల్ స్కూల్ కితనా హమ్ కాయమ్ కియే, కైసే హమారే బచ్చోం కో ఖవాతీనోం కో వహాన్ పఢాయి మిల్ రహా ఆప్ జాంతే హై. ఔర్ ఉసీ కే సాథ్ సాథ్ ముసల్మానో కే ఖదర్ మే హిందుస్తాన్ మే పహలీ బార్ కిసీనే దియా హమారే మౌజమం కో హమారే ఇమామం కో తన్ఖా తో సిర్ఫ్ కేసీఆర్ సర్కార్ థా, పూరే ఇండియా మే కిసీనే భీ నహీ దియా థా. ఔర్ ఇస్ ప్రకార్ సే రెసిడెన్షియల్ స్కూల్ బనాయే, 12,000 కరోడ్ రూపాయ ఖర్చ్ కియే అఖిలియత్ బహబూదీ కే లియే కయీ కామ్ కియే. మే ఆప్సే ఏక్ హీ గుజారిష్ కర్తా హూం, బీఆర్ఎస్ ఏక్ సెక్యులర్ తెహరీక్ హై, సెక్యులర్ తెహరీక్ హీ రహేగా, కితనా భీ కోశిష్ కరే కోయీ భీ, మేరే బేటీ కు జైల్ మే డాలే ఆజ్ ఆప్ లోగ్ జాంతే హై, ఏ బీజేపీ సర్కార్, ఏ గద్దార్ సర్కార్, ఫిర్ భీ హమ్ నహీ డరే, జిందగీ జబ్ తక్ హై హమ్ సెక్యులర్ హీ రహేంగే. మాజీ ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధ్యక్షులు శ్రీ కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు వరంగల్ చౌరస్తాలో, ఆ ఇరుకు చౌరస్తాలో ఒక రోడ్ షో పెట్టారు. ఆ రోడ్ షోకు ఒక 6,000 మంది 8,000 మంది వచ్చినట్టున్నారు. జిల్లా వ్యాప్తంగా తరలించారు అన్ని నియోజకవర్గాల నుంచి. దానికే రెచ్చిపోయి మాట్లాడుతున్నారు. కడియం శ్రీహరిని టార్గెట్గా చేసి చంద్రశేఖరరావు గారు మాట్లాడుతున్నారు. కడియం శ్రీహరి మోసగాడు అని చెప్తున్నారు. తెలంగాణ ప్రజలను మోసం చేసింది కేసీఆర్, అసలు మోసగాడు కేసీఆర్. ప్రజలు ఆశీర్వదించి అధికారం ఇస్తే 10 ఏళ్ళు ముఖ్యమంత్రిగా ఉండి తెలంగాణ వనరులను దోచుకున్నది కేసీఆర్ కుటుంబం.
కేసీఆర్ కుటుంబానికి సంబంధించిన ప్రతి ఒక్కరిపైన ఈరోజు అవినీతి ఆరోపణలు ఉన్నాయి, భూ కబ్జాలకు సంబంధించిన కేసులున్నాయి, ఫోన్ ట్యాపింగ్కి సంబంధించిన ఆరోపణలు ఉన్నాయి. ప్రజాస్వామ్య బద్ధంగా నడపవలసిన ప్రభుత్వాన్ని గుప్పిట్లో పెట్టుకొని మొత్తం అధికారాన్ని కేంద్రీకృతం చేసి ఎవరికి ఏ రకమైన భాగస్వామ్యం లేకుండా ఒంటెత్తు పోకుడులతో తెలంగాణను ఆగం పట్టించింది కేసీఆర్. వరంగల్ జిల్లాను 6 ముక్కలు చేసింది కేసీఆర్. ఏ ముఖం పెట్టుకొని వరంగల్కి వచ్చావును? మా కాకతీయులు మాకు ఇచ్చిన వారసత్వ సంపదను ముక్కలు ముక్కలు చేసినవు. మేము గొప్పగా కాకతీయుల వారసులమని చెప్పుకునేది, మేము గొప్పగా మాది ఓరుగల్లు అని చెప్పుకునేది, పోరుగల్లు అని చెప్పుకునేది. ఇవాళ ఏ జిల్లా అని చెప్పుకోవాలో అర్థం కావడం లేదు. నేను పుట్టింది ప్రస్తుతం ఉన్న వరంగల్ జిల్లాలో, చదువుకున్నది హన్మకొండ జిల్లాలో, ఉద్యోగం చేసింది జనగామ జిల్లాలో. ఇప్పుడు నేను ఏ జిల్లా అని చెప్పుకోవాలో నాకే అర్థమవుతుంది. నా నియోజకవర్గం ఇప్పుడు ఉన్నది జనగామ జిల్లాలో. ఈ దుస్థితికి కారణం ఎవరు? ఎవరు అడిగారని వరంగల్ జిల్లాను మీరు 6 ముక్కలు చేశారు? ఇవాళ దయనీయమైన పరిస్థితిలో జిల్లాను ఆగం చేసింది మీరు. అన్ని రకాలైన అవినీతికి కారకులు మీరు. 3 నెలల్లో ఏదో అద్భుతం జరగబోతుంది అని చెప్తున్నారు బీఆర్ఎస్ వాళ్ళు. ఎస్, 3 నెలల్లో అద్భుతం జరగబోతున్నది. రాష్ట్రంలో 17 లోక్సభ స్థానాలకు ఎన్నికలు జరుగుతున్నాయి. ఏ ఒక్క లోక్సభ స్థానంలో కూడా బీఆర్ఎస్ పార్టీ గెలవడం లేదు. 3 నెలల తర్వాత బీఆర్ఎస్ మూతబడబోతున్నది, అదే అద్భుతం అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తుంది. చివరికి మెదక్లో కూడా గెలిచే పరిస్థితి లేదు. ఓటింగ్ శాతము 20% పడిపోయింది బీఆర్ఎస్. బీజేపీది 25-30% వస్తే బీఆర్ఎస్ది 30-20% పడిపోయింది. రెండో స్థానం కొరకు కొట్లాడుకునే పరిస్థితి కూడా లేదు ఇప్పుడిగా. మేము మొన్నటి వరకు అనుకున్నాం బీజేపీ బీఆర్ఎస్ రెండో స్థానం కొరకు రాష్ట్రంలో కొట్లాడుకుంటారేమో, కానీ ఇప్పుడు ఆ పరిస్థితి కూడా లేదు. రెండో స్థానానికి బీజేపీ వచ్చింది. రాష్ట్రంలో పోటీ కాంగ్రెస్ బీజేపీ మధ్యనే ఉంటుంది. బీఆర్ఎస్ చాలా చోట్లలో 3వ స్థానం, కొన్ని చోట్లలో డిపాజిట్ కూడా వస్తుందో రాదో అనుమానంగా ఉంది. కాబట్టి కేసీఆర్ గారు, 3 నెలల్లో అద్భుతం జరగబోతున్నది, మీ పార్టీ కనుమరుగయ్యే ప్రమాదం ఉన్నది, దాన్ని కాపాడుకునే ప్రయత్నం చేయండి. నాపైన విమర్శలు చేయడం మానుకొని, వ్యక్తిగత విమర్శలు చేయడం మానుకొని పార్టీని కాపాడుకునే ప్రయత్నం చేయండి. ప్రజలకు ఏం చేస్తారో చెప్పండి. నిన్న కవిత గారి పైన బీజేపీ వాళ్ళు కావాలని కేసు పెట్టారని చెప్తున్నాడు. ఏం, దేశంలో ఒక కవితనే ఉన్నదా? ఇంకెవరు లేరా? కవిత మీదనే ఎందుకు కేసు పెట్టవలసి వచ్చింది? పెట్టారు. నిజంగా మీరు నిర్దోషులైతే, నిజంగా మీకు వ్యతిరేకంగా ఏ రకమైన ఎవిడెన్స్ లేకపోతే, ఇన్ని రోజులుగా కోర్టులు మీకు ఎందుకు బెయిల్ ఇవ్వడం లేదు? ఖచ్చితమైన సమాచారము లిక్కర్ స్కామ్లో కవితకు వ్యతిరేకంగా ఉంది కాబట్టే ఆమెను అరెస్ట్ చేసి తీఆర్ జైల్లో పెట్టారు. నీ బిడ్డ ఒక లిక్కర్ స్కామ్లో ఉన్నది, సిగ్గుతో తల ఉంచుకోవాలి. ఇంకా బింకాలు మాట్లాడడం కాదు. ఒక ఆడపిల్ల అయి ఉండి లిక్కర్ స్కామ్లో ఉన్నది. ఆడపిల్లలు బ్రహ్మాండంగా ఉద్యోగాలు చేయొచ్చు, రాజకీయాలు చేయొచ్చు, వ్యాపారాలు చేయొచ్చు, ఏ పనైనా చేయొచ్చు, కానీ జనరల్గా కొంచెము లిక్కర్ వ్యాపారానికి దూరంగా ఉంటారు, వద్దనుకుంటారు. లిక్కర్ వ్యాపారం చేసినా సంతోషమే, లిక్కర్ వ్యాపారం చేసిన సక్రమమైన వ్యాపారం చేసిన సంతోషమే, కానీ దానికి అనేక రకాలైన గుడిపుట్టాలని చేసి అక్రమంగా
ఏ రకంగా వసూలు చేయాలో వాళ్ళకు వాళ్ళకు ఈమె మార్గదర్శకం చేసి వీరి సలహాల మేరకు వాళ్ళు ఇష్టమున్నట్టుగా పాలసీ తయారు చేసి ఆగమే. ఒక మాటలో చెప్పాలంటే కవిత వలన కేజ్రీవాల్ ఆగమైపోయాడు, కవిత వలన కేజ్రీవాల్ కూడా జైలుకుపోయాడు. నీ బిడ్డ పుణ్యమే కదా ఈ గొప్పలు చెప్పవు, తడి ఏమి షేరు మోసగాడంట. సిగ్గుండాలి, బుద్ధుండాలి మాట్లాడాలంట. ఏ మోసం చేసినా చెప్పు, ఎక్కడ మోసం చేసినా, ఎవరిని మోసం చేసినా. నాకు ఇష్టం లేక పార్టీ మారిన, పార్టీ మారిన వాళ్ళలో దేశంలో నేను మొదటివాణ్ణి కాదు, పార్టీ మారిన వాళ్ళలో నేను చివరివాణ్ణి కూడా కాదు. కాబట్టి నన్ను టార్గెట్ చేసి మాట్లాడుతున్నారు. ఇంకా కేసీఆర్ కుట్ర ఏంటి అంటే, వరంగల్ పార్లమెంట్లో ఎవరికి పరిచయం లేని, వరంగల్ పార్లమెంట్కి సంబంధం లేని వ్యక్తికి టికెట్ ఇచ్చారు. అంటే అర్థం ఏంటి, ఈడ బీజేపీ పరోక్షంగా బీజేపీ గెలవాలని. బీఆర్ఎస్కు బీజేపీకి సంబంధం లేకపోతే మీరు సుధీర్ కుమార్ని ఎందుకు క్యాండిడేట్గా పెడతారు? మేము అనుకున్నాం ఇక మా రాజయ్య గారిని నన్ను తిట్టడానికి, ప్రత్యేకంగా నన్ను తిట్టడానికి జీతానికి కుదుర్చుకున్నారు ఆయన. పాపం అమాయకుడు, డ్యాన్సులు చేస్తాడు, పాటలు పాడతాడు, డప్పులు కొడతాడు, తోడలు కొడతాడు. అంత సీనియర్ వ్యక్తి ఇట్లాంటివి చేయవచ్చా లేదని కూడా ఆలోచన లేకుండా చాలా చాలా గలీజ్గా మాట్లాడుతున్నాడు ఆయన, పర్వాలేదు. కానీ కనీసం రాజయ్యకు వరంగల్ బీఆర్ఎస్ టికెట్ ఇస్తే కొంత బాగుండేది. రాజయ్యకు నాకు పడకపోయినా ఆ బీఆర్ఎస్ పార్టీకి 10 ఓట్లు పడాలి అంటే రాజయ్య గారికి టికెట్ ఇచ్చినా బాగుంది.